కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16 17 తేదీల్లో అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ప్రతి ఏట సెప్టెంబర్ 17న విమోచన విలీన దినం అంటూ రాజకీయంగా చర్చలు జరిగేవి, విమర్శలు ఆరోపణలు వినిపించేవి. కానీ ఈసారి కేంద్రం అధికారికంగా హైదరాబాద్ కేంద్రంగా విమోచన వేడుకలకు నిర్ణయించింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించేందుకు కార్యచరణ ఖరారు చేసింది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అధికారిక హోదాలో ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. పల్లెల్లో పోరాటాల స్ఫూర్తిగా నిర్మించిన బూరుజులను అలంకరించి జాతీయ జెండాలను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఆజాద్కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత పాలకులు సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత తెలియకుండా మరుగున పడేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. బీజేపీ నేతలపై కేసులు పెట్టారు తప్ప హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఏ ప్రభుత్వం నిర్వహించలేదని దుయ్యబట్టారు. ప్రజా కార్యక్రమంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకొని వారి కుటుంబాలను కలిసి సన్మానం చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎంఐఎం అధినేత ఓవైసీ సైతం పాత బస్తీలో తాము సమైక్యత దినోత్సవం నిర్వహించేందుకు సిద్ధమని ముందుకొచ్చారు. కేంద్రం సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. బీజేపీ నేతలు మాత్రం తమ ఒత్తిడి ఫలితంగానే సెప్టెంబర్ 17న కార్యక్రమాలు నిర్వహణకు అన్ని పార్టీలు ముందుకొచ్చాయని చెబుతుంది.